ब्रेकफास्ट करवा दो। आईडी के लिए नंबर से आना होगा। ठीक है, आईडी पर नहीं है। हां ना, एकदम ही है। बजट क्लब 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 మేరు సేవా సంఘం రాష్ట్ర స్థాయి తరపు నుంచి అనుబంధంగా వచ్చినటువంటి రాష్ట్ర యువజన సంఘం ప్రతినిధులు అడప మన దీకొండ నరసింహారావు గారికి మరియు వారి బృందానికి మేరు సేవా సంఘం ప్రతిన ఆహ్వానం తెలియజేస్తాము. వారికి మా తరపున ఉచిత విద్యుత్ మా మేరు బస్లకు ఇవ్వాలని మరియు నిఫ్ట్ లోపల రిజర్వేషన్ వర్తింపజేయాలని మరియు మా మేరు బస్ లోపల ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ డిమాండ్ వారికి తెలియజేస్తున్నాము. దీనికోసం మా స్థాయి మీరు పిలిపించినట్లయితే దానికి మేము ముందు ఉంటామని, ఆ ఉద్యమంలో ప్రతి పిలుపు మేము ముందు ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మేరు సంఘం అనుబంధ యువజన సంఘం అధ్యక్షులు దీకొండ నరసింహారావు గారు మే 28 నాడు మేరు డే టేలర్స్ డే పురస్కరించుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా లోపల కూడా తిరుగుతూ మరి అందరి మద్దతు కూడా కట్టుకొని మే 28 నాడు మన కులము ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య విద్యుత్కు సంబంధించి ఉచిత విద్యుత్ ప్రధాన అంశంగా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా విద్యుత్ అంశం మీద వారు ఒక ఉద్యమం చేస్తారు కాబట్టి వారు చేసే ఉద్యమానికి మేమందరము జిల్లా తరఫున మేరు సంఘం తరఫున వారికి మద్దతు తెలుపుతూ మరి కార్యక్రమాన్ని మేరు కులస్తులందరూ విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై మేరు జై జై. ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి బీసీ కులాలకు అందిస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులకు కానివ్వండి, రజకులకు కానివ్వండి, ఉచిత విద్యుత్ని ఏదైతే కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న వారికి అందిస్తుందో అదేవిధంగా మా మేరు కులం కూడా బట్టలు కుట్టి బ్రతికే కులం కాబట్టి మా కులవృత్తి కూడా మేరు కులవృత్తి, మాకు కూడా అట్టి విద్యుత్తు అందించాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు సిరిసిల్లాలో ఏర్పాటు చేసేటువంటి ఎప్రిల్ పార్కులో కూడా మా మేరు కులానికి భాగస్వామ్యం కల్పించాలని, అందులో అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా మాకు ఒక ఫెడరేషన్ కానీ కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేసి మా కులస్తుల యొక్క మన ఉన్నత చాటుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. 50 సంవత్సరాలు పైబడినటువంటి వారికి వృద్ధాప్య పింఛన్ను కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము. మా యొక్క ఈ విన్నపాన్ని ప్రభుత్వం గుర్తించి రేపు 28వ తారీఖు మేము నిర్వహించబోయే మేరు డే టైలర్స్ డేలో ఈ యొక్క ప్రతిపాదనను మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాము. మా కులస్తులు అధిక సంఖ్యలో దాదాపు ఒక 15 నుండి 20 వేల మా మేరు కులస్తులు అందరూ ఆ రోజు సమావేశం ఏర్పాటని అనుకుంటున్నాము. దానికి తగ్గట్టుగానే మా యొక్క ఐక్యతను చాటుకొని ప్రభుత్వాన్ని మేము ఈ రకంగా అభ్యర్థించడం జరుగుతుందని మేము వినవించుకుంటున్నాము. మా ఇంత దయతలిచి ప్రభుత్వం ఈ ఉచిత విద్యుత్తును మా మేరు కులానికి కూడా అందించాలని మనసారా కోరుకుంటూ ప్రభుత్వానికి మేము ఎల్లవెల్లా రుణపడి ఉంటామని వేడుకుంటున్నాము. అర్థం అర్థం రాదు సార్.